ఈ సంఘటన కర్ణాటకలో జరిగింది. ఈమె పేరు మంగమ్మ. అయితే ఈమెను సొంత కొడుకు కోడలు ఇద్దరు కలిసి ఒక గుడి దగ్గర వదిలేసి వెళ్ళిపోతారు. ఆ కొడుకు కోడల కోసం చాలా ఎదురు చూస్తుంది. అయితే అక్కడికే వస్తారేమో అని చెప్పి అక్కడే ఉంటుంది. గుడి దగ్గర ఉండి అక్కడ తినడానికి ఏమీ లేక దీనస్థితిలో ఉండి అక్కడే కూర్చొని అడుక్కుంటూ ఉంటుంది. అయితే అక్కడికి ఒక అతను, రాము అనే అతను, అక్కడికి వస్తాడు ఆ గుడి దగ్గరికి. అయితే ఆయన చూపులు ఈమె వైపు వెళ్తాయి, మంగమ్మ వైపు. అయితే ఈమె చాలా దీనస్థితిలో ఉండడం, మాసిపోయిన బట్టలతో ఉండడం చూసి వెంటనే రాము వాళ్ళ ఆవిడికి ఫోన్ చేసి, నేను మా అమ్మని ఎలాగో చూసుకోలేకపోయాను, ఇక్కడ గుడి దగ్గర ఒక అమ్మ ఉంది, ఆమెను ఇంటికి తీసుకురావాలనుకుంటున్నాను, ఆమె తీసుకొచ్చి పెంచుకోవాలనుకుంటున్నాను, నువ్వేమంటావు అని అడిగినప్పుడు ఆ భార్య కూడా ఏమందంటే, మనకే లేదు తినడానికి, అయినా సరే పర్లేదు, రెండు పూట్ల మనం భోజనం పెట్టగలుగుతాము, మీరేమీ ఆలోచించకుండా తీసుకురండి అని చెప్పి రాముతో అనగానే వెంటనే ఆయన ఆ అమ్మని తీసుకొని, మంగమ్మని తీసుకొని ఇంటికి వెళ్తాడు. అయితే మంగమ్మ రాముని అలాగే రాము వాళ్ళ భార్యతో కలిసి ముగ్గురు కలిసి చక్కగా హ్యాపీగా ఉంటారు. అలాగే ముగ్గురు కలిసి పచ్చళ్ళ వ్యాపారం చేసుకుంటూ సొంత కొడుకు కోడల్లాగానే చూసుకుంటారు ఆ తల్లిని. అయితే ఒకసారి మంగమ్మ ఏమంటుందంటే, అమ్మ ఒకసారి సంచి తీసుకురా, నేను బయటికి వెళ్ళి కూరగాయలు తీసుకొస్తాను అని చెప్తుంది. సరే అమ్మ అని చెప్పి ఆమె సంచి ఇస్తుంది మంగమ్మకి. ఆ సంచి పట్టుకొని కూరగాయల కోసం బయటికి వెళ్ళినప్పుడు ఒక అబ్బాయి లాటరీ టికెట్ పట్టుకొని అందరినీ కొనమని ప్రతిలాడుతూ ఉంటాడు. అయితే ఈ మంగమ్మ దగ్గరికి రాగానే ఆ పిల్లాడి బాధ చూడలేక మంగమ్మ ఏం చేస్తుందంటే, ఒక లాటరీ టికెట్ కొంటుంది 100 రూపాయలకి. అది తీసుకొని వెళ్ళి ఇంటికి వెళ్ళిన తర్వాత తన కోడలు అంటే రాము వాళ్ళ భార్యకి పిలిచి, ఇదిగోమ్మా లాటరీ టికెట్ కొన్నాను, పిల్లాడి బాధ చూడలేక 100 రూపాయలు పెట్టుకున్నాను అంటే, సరే అండి నేను దాస్తాను అని చెప్పి దాస్తుంది. అయితే 2 రోజుల తర్వాత లాటరీ విజేతలు ఎవరో ప్రకటిస్తారు పేపర్లో. అయితే ఆ పేపర్ తీసుకొని వచ్చి చూసుకుంటూ ఉంటారు వాళ్ళ పేరు ఉందేమో. అయితే 3వ విజేతకి 50 లక్షలు, అయితే వీళ్ళ పేరు ఉండదు, మంగమ్మ పేరు. 2వ విజేతకి 1 కోటి రూపాయలు, అయితే దాని దగ్గర కూడా మంగమ్మ పేరు ఉండదు. 1st ప్రైజు 5 కోట్లు, అయితే అక్కడ మంగమ్మ పేరు ఉంటుంది. మంగమ్మ పేరు వచ్చేసరికి వాళ్ళ ఆనందానికి అవధులు ఉండవు, ముగ్గురు కూడా చాలా సంతోషపడతారు. వెంటనే వాళ్ళు ఒక మంచి ఫ్లాట్ తీసుకుంటారు. అలాగే వాళ్ళ బిజినెస్ కూడా ఇంకా పెంచుకొని ఒక పెద్ద హోటల్ని అయితే కనుక నిర్మించుకుంటారు. అయితే మంగమ్మకు లాటరీ తగ్గితే 5 కోట్లు వచ్చాయని ఆ నోట ఈ నోట పాకి ఆమె సొంత కొడుకు ఎవరైతే గుడి దగ్గర వదిలేస్తారో ఆ కొడుకు కోడలకి ఆ విషయం తెలుస్తుంది. అయితే ఆ కొడుకు పనిచేసే దగ్గర కొడుకు జాబు పోతుంది, రోడ్డును పడతారు వాళ్ళిద్దరు. అప్పుడు వాళ్ళిద్దరికీ తల్లి ప్రేమ గుర్తుకొస్తుంది, వెంటనే తల్లి దగ్గరికి వెళ్ళాలని అనుకుంటారు. అయితే వాళ్ళు వెళ్ళేసరికి ఆ తల్లి కొంతమందిని జాబ్లోకి తీసుకోవడానికి హోటల్లోకి ఇంటర్వ్యూస్ చేస్తూ ఉంటుంది. అప్పుడు వీళ్ళిద్దరు వెళ్ళినప్పుడు ఎవరు మీరు అని అడిగినప్పుడు కొడుకు వెంటనే కాళ్ళ మీద పడతారు, నన్ను క్షమించమ్మా, ఇప్పుడు నాకు నువ్వే గతి, నాకు జాబ్ పోయింది, నువ్వే ఏదో ఒకటి దారి చూపించాలి అని అన్నప్పుడు ఆ తల్లి మాత్రం ఒప్పుకోదు. ఒకసారి మోసపోయాను, రెండోసారి నేను మోసపోను, నాకు ఒకే ఒక కొడుకు ఉన్నాడు, నా కొడుకు పేరు రాము, అలాగే తన భార్య నాకు కోడలు, అంతే, నాకెవ్వరూ లేరు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. చూశారు కదండి, దీని పట్ల మనకు అర్థమైంది ఏంటంటే, తల్లిదండ్రులను కనుక మనం రోడ్డును పడేస్తే లాస్ట్కి మనం కూడా రోడ్డునే పడతాము అని చెప్పేసి దీన్ని బట్టి అర్థమైంది కదా. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా తల్లిదండ్రులను మంచిగా చూసుకుందాం. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, థ్యాంక్ యూ.